టు మై ఛానల్. సో ఇంట్లో బాగా ఉపయోగపడే కిచెన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్, మన పనిని సులువు చేసే స్మార్ట్ గ్యాడ్జెట్స్ తెలుసుకుందాం. ఇవి చివరి వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోద్దు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఇక ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మినీ టబ్ అనమాట. మనం చిన్నపిల్లలకు కానీ హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు, సో ఓన్లీ హెడ్ బాత్ చేయాలనుకుంటే ఆ టబ్లో పెట్టుకొని పక్కన వాటర్ని వేస్ట్ చిన్న డిప్ ఓపెన్ చేస్తే పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక ఈ పరికరం వచ్చేసి మనం బెడ్ పైన కానీ మన డ్రెస్సుల పైన కానీ చిన్న చిన్న పోగుల్లా పైకి లేస్తూ ఉంటుంది, డస్ట్ లాగా పట్టేస్తుందా. దీంతో చక్కగా ఇస్త్రీ చేసినట్టు ఇట్లా అంటే చాలు, డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇక ఈ ఐటమ్ వచ్చేసి ప్లాస్టిక్ జెల్ లాగా ఉంటుందన్నమాట. సో మన కార్ల దగ్గర కానీ ఏమైనా మూలల్లో మనం క్లీన్ చేయలేనివి ఉంటే ఇవి దుమ్మంతా చక్కగా దానికి పట్టేస్తుంది అనమాట, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక షెల్ఫ్లో మనం పెట్టుకోవడానికి చాలా టైం, చాలా స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి హ్యాంగర్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి చివరి వరకు చూడండి. అలాగే ఇది ప్లాస్టిక్ ఐటమ్ వచ్చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. టవల్స్ కానీ, పేపర్ టవల్స్ కానీ, అలా చిన్న చిన్నవి మనం వాడుకునేవి ఈజీగా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇది క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మనం చెప్పులు కానీ, షూస్, అలాగే ఇంకా ఏమైనా క్లీన్ చేసుకోవాలని దానికి గట్టిగా రుద్ది పడేస్తే చాలన్నమాట, సూపర్గా క్లీన్ అయిపోతుంది. ఇది అంతకుముందు వీడియోలో కూడా తెలుసుకుందాం. సో యాంటీ స్లిప్ మ్యాట్ అనమాట, మనం ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ సైజెస్, వెరైటీస్ అవన్నీ ఉంటాయి అనమాట. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఖచ్చితంగా చెక్ చేయండి ఒకసారి వీటి ప్రైసెస్ ఎంత ఉంటాయి అనేవి కూడా. ఇక ఇది వచ్చి క్లీనింగ్ చేసుకోవడానికి స్క్రబ్బర్ లాంటిది అనమాట. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, చక్కగా నీట్గా క్లీన్ అవుతుంది, చాలా బాగుంటాయి. ఇక మూతలు తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా. సో చాలా గట్టిగా ఉంటాయి కదా, దీంతో ఈజీగా మనం ఏ మూతనైతే తీసి పెట్టేసుకోవచ్చు. ఇక వంటగదిలో ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం కూర కలిపిన తర్వాత ఆ స్పూన్లు, గిన్నెలు, ప్లేట్స్ ఎక్కడ పెట్టాలని ఆలోచించకుండా ఇలాంటి దాంట్లో పెట్టుకున్నాం. అలాగే స్పూన్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట. దానికన్నా కర్రీస్ అవి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇదైతే సూపర్ అనే చెప్పవచ్చు. ఎలక్ట్రికల్ అనమాట, దీంట్లో మనం ఆమ్లెట్స్ కానీ, కర్రీస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. జస్ట్ మనం అక్కడ టైమర్ సెట్ చేసుకుంటే చాలు. దీంట్లోనే మినీ దోశ టైప్ ఉంటుంది, మనం అంతకుముందు వీడియోలో కూడా చూసాము. మీరు చూడకపోతే ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో ఆన్లైన్ షాపింగ్ అని ఉంటుందన్నమాట ప్లేలిస్ట్, చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, చూడండి. ఇక ఇది స్టాండ్ అనమాట, మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఇక అంతకుముందు చెప్పినట్టుగానే మనం చాలా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా హ్యాంగర్స్ని ఇలాగ ఒకదానితో ఒకటి ఈ ప్లాస్టిక్ వైట్ పెట్టుకుంటే చాలు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఇక కార్నర్ షెల్ఫ్ అనమాట, ఒక ఫోల్డర్ లాగా ఉంటుంది. మనం బాత్రూమ్ దగ్గర కానీ, అలాగే మనం బ్రష్లు, పేస్ట్లు, లేకపోతే సబ్బులు ఏమన్నా సైడ్ కార్నర్స్లు పెట్టుకొని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు అనమాట, చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరి ఈ ఐటమ్స్లో మీకేది బాగా నచ్చింది కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఇది కార్కి, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సో చెమటలు పట్టినా, స్లిప్ అవ్వకుండా, సో మురికి పట్టకుండా మెయిన్ దానికి ఈజీగా వీటిని పెట్టుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట.